హాయ్ అండి వెల్కమ్ టు రుక్మిణీస్ హోమ్ అండ్ కిచెన్ ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకుని హిట్ చేసుకోవాలి అందులోకి హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి అందులోకి అలాగే వన్ స్పూన్ దాకా ధనియాలు యాడ్ చేసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎలాంటి ఆయిల్ కూడా యాడ్ చేయకూడదు అవి కొంచెం సేపు వేగిన తర్వాత అందులోకి మనకి కారానికి సరిగా సరిపడా ఎండుమిర్చి అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు లైట్గా డ్రై అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి అలా రోస్ట్ అయిన తర్వాత వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి సేమ్ లోనే మనం రెండు స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుని అందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా ఆవాలు చిట్పడం అన్నాక అందులోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మనకి అవి వేగిన తర్వాత అందులోకి నేను ఒక పావు కిలో దాకా బెండకాయల్ని కడిగి అలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ ముక్కలన్నిటిని ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి వాటి అన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి అవి మగ్గడానికి అందులోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఆ ఉప్పు అంతా ముక్కలకంతా అంటేలాగా చిటికెడు ఉప్పు వేసానండి అందులో ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి ఇవి అవి ఎగేలోపు మనం చల్లారి చల్లారి చల్లారిపోయిన ఈ జీలకర్ర ఆవేలు ఉల్లి కారాన్ని ధనియాలు అటన్నిటినీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా అలాగా మనం డ్రై చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈలోపు మనం మధ్య మధ్యలో ఈ బెండకాయ ముక్కల్ని మూత తీసుకుని కలుపుకుంటా ఉండాలి కొంచెం సేపటి అయిన తర్వాత మొత్తం మొక్కలన్నీ బాగా మగ్గిపోయాయి మీకు ఇష్టమైతే కనుక వేరే ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి గుళ్ళని యాడ్ చేసుకుని వేగిన గుళ్ళని మనం మగ్గిన బెండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకుంటే మనం తిన్న అన్నంలో నంచుకుని తిన్నప్పుడు కంచి కంచిగా తగులుతాయి ఇవి మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి అలా ముక్కలన్నీ కూడా పూర్తిగా మగ్గిపోవాలి పూర్తిగా మగ్గిన తర్వాతే మనం ఆడుకున్న వెల్లుల్లి కారాన్ని మన బెండకాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ఆ ముక్కలతో పాటే వేగనివ్వాలి ఆ తర్వాత కొత్తిమీర కొత్తిమీర చల్లేసుకుని గార్నిష్ చేసేసుకోవడమే అంతే అండి బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్